మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయే కథ వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా తీయబడింది. కథలోని పాత్రుడు ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేడు, కానీ వారికి సంబంధించిన కథ మాత్రం మన దగ్గర ఉంది. నిజానికి డాక్టర్ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక డాక్టర్ అన్నమాట. కానీ అతను తన ప్రాక్టీస్ కంటే కాస్త ముందు బ్రేక్ తీసుకుందామని ఆలోచించాడు. తన భార్యతో తన ఊరికి వెళ్ళిపోయాడు. డాక్టర్ సిన్హా యొక్క సెలవులు అయిపోవడానికి ఇంకా 2 రోజులే ఉంది. అప్పుడే అర్ధరాత్రి సమయంలో ఎవరో వచ్చి వారి డోర్ని నాక్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ సార్, డాక్టర్ సార్, కొంచెం తలుపులు తెరవండి, నాకు మీ దగ్గర ఒక ముఖ్యమైన పని ఉంది, మీరు రాకపోతే మా అన్న చనిపోతారు, తెరవండి. ఫ్లోరి అనే అమ్మాయి డాక్టర్ సిన్హా యొక్క డోర్ని నాక్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. బయట వర్షం చూస్తే బాగా పడుతుంది కాబట్టి ఫ్లోరి యొక్క శబ్దం ఎవరికీ వినిపించడం లేదు. అప్పుడే ఆమెకి ఏమనిపిస్తుంది అంటే చెట్టు వెనకాల ఎవరో వ్యక్తి దాక్కున్నాడు అని. అతడు ఆమెనే చూస్తూ ఉన్నాడు, కానీ ఫ్లోరి మాత్రం దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ డోర్ని నాక్ చేస్తూనే ఉంది. కానీ ఆ డోర్ ఇంకా తెరుచుకోలేదు. అప్పుడు ఫ్లోరి ఒక రాయి తీసుకొని డోర్ యొక్క అద్దాలని పగలగొడుతుంది. తర్వాత చేయి లోపలికి వేసి తన చేత్తో గొళ్ళెను తీసి లోపలికి వెళ్ళిపోతుంది ఫ్లోరి. ఆమె డాక్టర్ సిన్హా అని పిలుచుకుంటూ ప్రతి గదిని వెతుకుతూ ఉంది. కానీ ఆమెకి డాక్టర్ ఎక్కడా కనిపించలేడు. కానీ ఇప్పటికీ ఒక గదిని ఆమె ఇంకా పూర్తిగా చూడలేదు. అదే ఇంట్లోని చివరి గది. ఇక ఫ్లోరి ఆ చివరి గది యొక్క తలుపు తీసి చూడగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. డాక్టర్ సిన్హా మరియు అతని భార్య ఉరితాడులో వేలాడుతూ కొట్టుకుంటున్నారు. చూస్తుంటే కొన్ని నిమిషాల ముందే వాళ్ళు ఉరేసుకున్నారేమో అనిపిస్తుంది. ఉరితాడులో కొట్టుకుంటున్న వాళ్ళిద్దరిని కాపాడడానికి ఫ్లోరి ముందుకు వెళ్ళింది. అప్పుడు ఎవరు ఆమె చేయిని పట్టుకొని ఆమెను బయటకు లాగేసుకున్నారు. ఎవరు నువ్వు? నీకు సిగ్గుగా లేదా? ఇంత పెద్ద గుండి కూడా దొంగతనం చేస్తావా? ఇప్పుడే పోలీసులకు పిలిచి నిన్ను అరెస్ట్ చేపిస్తే నీ జీవితం నాశనమైపోతుంది చూడు మరి. కానీ ఫ్లోరి మాత్రం డాక్టర్ సిన్హాని కన్నార్పకుండా చూస్తూనే ఉంది. తన కళ్ళతో ఆమె నమ్మలేకపోతుంది. ఇంతకుముందే ఉరితాడుకు వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్న ఆ వ్యక్తి ఆమె ముందు నిలబడి అరుస్తున్నాడు అని. ఏమైంది, అలా చూస్తావంటే చెప్పేవారు? డాక్టర్ సిన్హా మళ్ళొకసారి ఆ అమ్మాయిని కోపంతో ఇలా అడిగాడు. అప్పుడు ఫ్లోరి ఇలా అంది, లేదు డాక్టర్ గారు, నేను దొంగతనానికి రాలేదు, మా అన్న కోసం నేను వచ్చాను, తనని పాము కాటేసింది, త్వరగా తనకు చికిత్స ఇవ్వకపోతే తను చనిపోతాడు, దయచేసి నాతో రండి, మీరే వచ్చి కాపాడాలి. తన తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి ఫ్లోరి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది. అది విన్న డాక్టర్ సిన్హా ఫ్లోరి చేయి పట్టుకుని వెంటనే బయటకు వెళ్దామని బయలుదేరాడు. తర్వాత గట్టిగా అరుస్తూ తన భార్యకి ఇలా అన్నాడు, మాలతి నేను వెళ్తున్నాను, కొంచెం అర్జెంట్ ఉంది, లోపల నుంచి తలుపు పెట్టుకో. మాలతి కూడా డాక్టర్ సిన్హా యొక్క మాటలు విని చేతిలో గొడుగు పట్టుకుని అతని దగ్గరికి వస్తుంది. డాక్టర్ సిన్హాకి గొడుగు ఇస్తూ ఇలా అంటుంది ఆమె, తీసుకోండి, ఇది మీ దగ్గర ఉంచుకోండి, బయట చాలా వర్షం పడుతుంది. మాట్లాడుతున్నప్పుడు మాలతిని చూసిన ఫ్లోరి ఇంకొకసారి షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె చూసింది ఎవరినో కాదు, ఇంతకుముందు ఉరితాడుకు వేలాడిన ఆ అమ్మాయి, ఆమెనే ఈ మాలతి. ఆమెనే ఆమె కళ్ళ ముందు డాక్టర్ సిన్హాకి గొడుగు తెచ్చి ఇచ్చేస్తుంది. డాక్టర్ సిన్హా కూడా గొడుగును తీసుకుని వెంటనే కారులో కూర్చున్నాడు. ఫ్లోరి మాటలు విన్న డాక్టర్ సిన్హా ఆ వర్షంలోనే బయలుదేరిపోయారు. వర్షం ఎంత బాగా పడుతుందంటే బయట అసలు ఏమీ కనిపించడం లేదు కూడా. అయినప్పటికీ డాక్టర్ సిన్హా ధైర్యం చేసి కారు నడుపుతూనే ఉన్నారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ సిన్హా ఫ్లోరి ఇంటికి చేరుకున్నారు. చూసేసరికంటే ఇంటి ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. అది చూడగానే ఫ్లోరి మనసులో ఒక భయం మొదలైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన కాలిని కారు బయట పెట్టిందో లేదో. ఇంట్లో నుంచి అందరి ఏడుపులు వినిపిస్తున్నాయి. అప్పుడే డాక్టర్ సిన్హా అరుస్తూ ఇలా అన్నాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నన్ను ఒకసారి చూడనివ్వండి. అందరికీ అలా చెప్పిన డాక్టర్ సిన్హా ఫ్లోరి తమ్ముడిని ఒకసారి చూస్తాడు. చూస్తే అతని శరీరం అంతా నీలిరంగులోకి మారిపోయింది. ఎంతసేపు అయింది ఇతని పాము కరిచి? డాక్టర్ సిన్హా అడిగిన ఈ ప్రశ్నకి అందులోంచి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, 1.5 సంవత్సరం సార్. ఏంటి? ఇది విన్నాక డాక్టర్ సిన్హా షాక్ అయిపోయాడు. కానీ అతను ఏదో చెప్పక ముందే ఫ్లోరి ఇలా అంటుంది, డాక్టర్ సాహెబ్, త్వరగా ఏమైనా చేయండి, దయచేసి మా అన్నని బతికించండి. ఫ్లోరి మాటలు విన్నాక డాక్టర్ సిన్హా ఫ్లోరి తమ్ముడిని ఒక్కసారి తాకి చూస్తే
అతను ఒక ఆయసులా చల్లబడిపోయాడు. చూస్తే అతను చచ్చిపోయినట్టే పడిపోయి ఉన్నాడు. కానీ అతను నిద్రలోనే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో డాక్టర్ సిన్హా తన బ్యాగులో నుంచి ఒక ఇంజెక్షన్ తీసి పులోరి తమ్ముడికి ఆ ఇంజెక్షన్ చేశాడు. పులోరి చేతికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇలా అన్నాడు, మీరు టెన్షన్ పడకండి, మీ అబ్బాయి ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నాడు, రేపు సాయంత్రం మళ్ళీ వస్తాను, ఏదైనా తక్కువంటే మళ్ళీ చూస్తాను, మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? ఇలా చెప్పిన తర్వాత డాక్టర్ సిన్హా తన బ్యాగ్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడే పులేరి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వస్తుంది. డాక్టర్ సారు, ఆ రోజు మీరు మాకు సహాయం చేసుంటే ఈ రోజు ఈ పాపాన్ని మోయాల్సిన అవసరం ఉండేది కాదు. పులోరి చెప్పిన మాటలు డాక్టర్ సిన్హాకి అసలేమీ అర్థం కాలేదు. దాన్ని పట్టించుకోకుండా అతను తన ఇంటికి వచ్చేశాడు. కానీ మరుసటి రోజు అతను పులోరి ఊరికి వెళ్ళి చూసేసరికి చూస్తే అక్కడంతా నిర్మానుష్యంగానే ఉంది. ఒక ఇల్లు కానీ పశువులు కానీ ఏవీ లేవు. ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే ఉన్నాయి. అసలు ఇదెలా సాధ్యం? రాత్రికి రాత్రి ఊరంతా ఎలా అదృశ్యమవుతుంది అసలు? డాక్టర్ సిన్హా మనసులో ఇలాగే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే అతనికి ఎక్కడి నుంచో ఒక మంత్రాల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ డాక్టర్ సిన్హా అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఒక అఘోరి తన తపస్సులో లీనమై ఉన్నాడు. మీరెవరు? నిన్నటి వరకు అయితే ఇక్కడ ఒక ఊరుండేది కదా, అలాంటిది ఒక రాత్రిలో మొత్తం ఎలా అదృశ్యమైపోయింది అసలు? డాక్టర్ సిన్హా మాటలు విన్నాక అఘోరి తన కళ్ళు తెరిచి చూస్తే ఆ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నువ్వా, మళ్ళొచ్చావా? అరే, నీకు ఏం చేయగలను నేను? ఎందుకు నన్ను రోజులా విసుగు పుట్టించడానికి వస్తూ ఉంటావు? అసలేం చేశానయ్యా నేను నీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను, రోజు ఎక్కడొచ్చానని. చూడు సిమా, గత సంవత్సరం నర నుంచి నీకు ఒకటే మాట చెప్తూ ఆ కథే నీకు చెప్పి 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 అలసిపోయాను. నీ కర్మని నువ్వే అనుభవించాలి, నన్నెందుకు ఇందులో కలుపుతున్నావు? ఏంటి అసలు ఇదంతా నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అసలు నేను మాట్లాడకుండా ఉంటున్నాను అంటే నువ్వు చెప్పేది వినడానికి కాదు. అసలు నేను డాక్టర్ సిన్హానే విషయం నీకు తెలుసా? ఢిల్లీలో గల ఫేమస్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని. అవును నాకు తెలుసు, నువ్వు డాక్టర్ సిన్హావి, కానీ నువ్వు మనిషివి కావు, ఇప్పుడు ఆత్మవి. నువ్వు సంవత్సరం నర క్రితమే చచ్చిపోయావు. ఏ పులోరి కోసమైతే నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావో, ఆమె సంవత్సరం నర క్రితమే చనిపోయింది. అది కూడా నీ కారణంగానే చనిపోయింది. ఆమెనే కాదు, ఊర్లో ఉన్న చాలామంది ఆమెలాగే నీ వల్లనే చనిపోయారు, తెలుసా నీకు? అఘోరి మాటలు విన్నాక డాక్టర్ సిన్హా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతనికి తల పగిలిపోయినట్టయింది. అప్పుడే డాక్టర్ సిన్హా అఘోరితో ఇలా అడిగాడు, అసలు అంతగా ఏం చేశాను నేను? నా వల్ల ఇంతమంది ఎలా చనిపోయారు? సంవత్సరం నర క్రితం నువ్వు నీ భార్యని తీసుకుని ఇక్కడ సెలవులు గడపడానికి వచ్చావు. ఇక సెలవులు అయిపోవడానికి 2 రోజులే మిగిలి ఉంది. అప్పుడు పులోరి వచ్చి మీ ఇంటి తలుపు తట్టింది, తన తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడానికి. అప్పుడు రాత్రి వర్షం బాగా పడుతూ ఉంది. ఆమె తమ్ముడికి వైద్యం చేయడానికి నువ్వు ఆమెతో పాటు ఇంటికి కూడా వచ్చేసావు. అప్పుడు నీకేం తెలిసిందంటే తన తమ్ముడు ఇంకా బతకడు అని. అప్పుడు నువ్వు తప్పు చేశావు, అందరితో ఇలా అన్నావు, నేను పులోరి తమ్ముడి యొక్క ప్రాణాలు కాపాడగలను, కానీ నీకు డబ్బులు కావాలి కదా. కఠిన సమయాన్ని చూసిన జనాలందరూ, ఊరి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దగ్గరున్న వాళ్ళ డబ్బుతో పాటుగా చివరికి వారి దగ్గరున్న బంగారు ఆభరణాలు కూడా తీసి మీ చేతులు పెట్టడం జరిగింది. కానీ నీకు తెలుసు ఏంటంటే, ఇక పులోరి తమ్ముడు బ్రతకడం అనేది చాలా కష్టమైన విషయము అని. అయినప్పటికీ నువ్వు ఊరు వాళ్ళందరినీ ఒక్కసారిగా మోసం చేశావు, వాళ్ళని దోచుకున్నావు. నువ్వు మరుసటి రోజు తిరిగి నీ సిటీకి వెళ్ళిపోదామని అనుకున్నావేమో, జనాలందరూ మర్చిపోతారు, నిన్ను క్షమిస్తారు అనుకున్నావు. కానీ విధి తలచింది మాత్రం మరొకటి సిన్హా, నువ్వు సిటీకి వెళ్ళడానికి ఇంకొక్క రోజు మిగిలి ఉంది. ఇక పులోరి తమ్ముడు చచ్చిపోగానే ఊరి వాళ్ళందరి కోపం కట్టలు తెచ్చుకుంది. వారికి పులోరి తమ్ముడికి చితిమంటలు పెట్టడం కంటే ముందుగా నిన్ను చంపడమే ముఖ్యమని భావించారు. తర్వాత మీ ఇంటికెళ్ళేసి మీ ఇద్దరు భార్యాభర్తల్ని ఊరి తీసి చంపేశారు వాళ్ళు. ఇది విన్నాక డాక్టర్ సిన్హా ఒక్కసారిగా బాధపడ్డాడు. అప్పుడే అఘోరి మళ్ళీ ఇలా అన్నాడు, కానీ కథ ఇక్కడే అయిపోలేదు డాక్టర్ సిన్హా, ఊరి వాళ్ళందరూ కూడా నిన్ను అన్యాయం చేశారని చచ్చిన తర్వాత నీ లోపల ద్వేషం పెరగసాగింది. అందుకే నీ ఆత్మ మొత్తం ఊరిని సర్వనాశనం చేసింది. నువ్వు జనాల్ని చంపేశావు, పులోరిని కూడా నువ్వే చంపేశావు, పాపం తన్ని నువ్వు బాయిలో పడేశావు, ఆమె నీళ్ళల్లో మునిగి చనిపోయింది. అప్పుడు నీ ఆత్మని శాంతింపజేయడానికి ఊరి వాళ్ళు నన్ను పిలిచారు, కానీ కొన్ని తప్పుడు మంత్రాలు చదివిన కారణంగా నువ్వు నా ఎంబటే పడుతున్నావు. ఇక వెళ్ళిక నుంచి, ఇప్పటికి కూడా నా మాటల్ని నమ్మలేకపోతే ఒకసారి నీ ఇంట్లోకి వెళ్ళి చూడు, అసలు విషయమేంటో మొత్తం నీకు అర్థమైపోతుంది కూడా. అఘోరి మాటలు విన్నాక డాక్టర్ సిన్హా షాక్ అయిపోయాడు.
కానీ ఇప్పటికీ కూడా అతనికి అఘోరి మాటలపైన పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. అందుకే అతను వెంటనే ఇంటికి బయలుదేరిపోయాడు. అప్పుడే వర్షం గట్టిగా పడడం స్టార్ట్ అయింది. ఇక అతను అతని ఇంటికి వెళ్ళి చూస్తే హులోరి వచ్చి వాళ్ళ తలుపుని నాక్ చేస్తూ ఉంది. హులోరి డోర్ నాక్ చేయడం చూసి అతను ఒక చెట్టు కిందకి వెళ్ళి దాక్కోవడం జరిగింది. డాక్టర్ సారు దయచేసి తలుపులు తీయండి, మీరు మాకు సహాయం చేయాలి, లేదంటే మా అన్న చనిపోతారు డాక్టర్, ఇలా చెప్పిన ఫులోరి ఒక రాయి తీసుకుని డోరుకున్న అద్దాన్ని పగలగొట్టేసింది. ఇక తనే డోర్ తీసేసి ఫులోరి లోపలికి వెళ్ళిపోయింది. ఇక డాక్టర్ సిన్హా ఫులోరి ఇదంతా చేయడం వెనకాల నుంచి చూస్తూ ఉన్నాడు. ఫులోరి కూడా ప్రతి గదిని తెరిచి చూస్తూ డాక్టర్ సిన్హా కోసమే వెతుకుతూ ఉంది. ఇక ఆమె ఇంట్లోని చివరి గది యొక్క తలుపు తెరిచి చూస్తే ఆమె షాక్ అయింది. డాక్టర్ సిన్హా కూడా ఫులోరి యొక్క మొహంలో మరియు కళ్ళల్లో భయాన్ని ఈజీగా గుర్తుపట్టాడు. అతను కూడా మెల్లగా వెళ్ళి ఆ గదిలోకి చూసేసరికంటే అతను కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అఘోరి చెప్పిన ప్రతి విషయం నిజమని తెలిసింది. ఆ గదిలో డాక్టర్ సిన్హా అతను మరియు అతని భార్య ఉరివేసుకోవడం చూశాడు. వారు చివరి శ్వాసతో వేలాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఈ కథని చెప్పింది మరెవరో కాదు, అతనే అఘోరి. ఎందుకంటే అఘోరి తప్పుడు మంత్రాలు పఠించడం వల్లే డాక్టర్ సిన్హా తన గతాన్ని మొత్తం మర్చిపోతాడు. అందుకే నేటికి కూడా ఫులోరి కోసం వెతుక్కుంటూ అఘోరి వద్దకి తరచూ వస్తూ ఉంటాడు, అతని వద్ద తన నిజమైన కథ ఏంటో తెలుసుకోవడానికి. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.